క్రాంతి ముందు రెండు వాయిసులు తీసుకుని వదిలి వదులుదాం. ఇది కృష్ణ గారు ఉన్నారు. స్క్రోలింగ్ కనపడదు బట్టి స్టీల్ ఫ్యాక్టరీలు, సిమెంట్ ఫ్యాక్టరీ, ఇటుకు పట్టీలు, కంకర క్వారీలు, వీళ్ళందరి మీద ప్రభావం పడింది. వీటితో పాటు విడల్లో పనిచేసే కార్మికులకు ఉపాధి లేక వీళ్ళు తినే భోజనం కానీ టిఫిన్ కానీ చేసే ఇంటి ఆఖరి లాంటి షాపులు, చిన్న చిన్న షాపులు, పళ్ళు వాళ్ళకి వ్యాపారాలు తగ్గిపోయినాయి. వాళ్ళు కొనాల్సిన షాపులు అనేక వ్యాపారాలు పడిపోయినాయి. ఉదాహరణకి మన దసరా రోజు కొనేవాడు దిక్కులేక బట్టల కొట్లు కూడా వాళ్ళు తీసినాయి. చెప్పులు కొనేవాళ్ళు లేక చెప్పులు షాపులు కూడా ఈరోజు మూసుకునే పరిస్థితి. అన్ని రకాల వ్యాపారాలు 20 నుంచి 70% వ్యాపారాలు పడిపోయినాయి. మరి ఇంత వ్యాపారాలు పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. మొత్తం సమాజం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. దీనికి వెనకాల ఒక కారణం ఉంది.
కేంద్రంలో మోడీ గారు మన డబ్బులన్నిటినీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుల్ని అంబానీ అదానీ లాంటి 55 మంది పెట్టుబడిదారులకి వీళ్ళందరూ దెబ్బలు తీస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అంబానీ గారి ఆస్తి 118% పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. ఇవాళ ఆయన ఆస్తి 365 వేలకు ఎకరా ఆస్తి అని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. అదానీ గోపాల్ ఆయన ఎవరో ఎవరికి తెలియదు, మోడీ గారికి తప్ప ఎవరికి తెలియదు. మోడీ గారు పెంపుడు మనిషి, ఆయన ఇవాళ ఆయన ఆస్తి 121% పెరిగింది, 121% పెరిగింది. 15.7 బిలియన్ డాలర్ల డబ్బులు ఆయనకు వచ్చి ఉన్నాయి. ఇది రిజర్వ్ బ్యాంక్ చెప్పిన లెక్క. మరి అలాంటప్పుడు ఇంత డబ్బుల్ని వాళ్ళకు వస్తున్నాయి పెట్టుబడిదారులకి, మరి రైతులకి ఏంటి, కూలీలకి ఏంటి, కార్మికులకి ఏంటి, ఇవన్నీ కూడా పట్టించుకోవట్లా. ఎప్పుడైతే నోట్ల రద్దు జరిగిందో, జిఎస్టీ రద్దు జరిగిందో, దాని దేశంలో మొత్తం ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. దానికి కారణం మోడీ గారి యొక్క ఆర్థిక విధానాలే దేశాన్ని అతలకొతలం చేసినాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకదాన్ని ఆపడం కూడా దానికి తోడయింది. ఈ రెండు కలిపి భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయింది. భవన నిర్మాణ కార్మికులకే కాదు, ఇతర కార్మికులు కూడా పని లేదు, ఇతర రంగాల వాళ్ళకి పని లేకుండా పోయిన పరిస్థితి ఉంది. అందుకనే సమాజం ఆర్థికంగా ఈరోజున ఇబ్బంది పడుతూ ఉంది. ఈ దశలో భవన నిర్మాణ కార్మికులు వస్తువులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే భవన నిర్మాణ కార్మికులకి నెలకి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. జిల్లాలో ఉన్న 73 ఇసుక క్వారీల్ని తెరిపించి ఇసుకని చౌక అందించాలి అని చెప్పనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని వ్యాపారం చేయొద్దు ఇసుకతోటి, ఇసుక మాఫియాని రానివ్వద్దు. అందుకనే ప్రజలకి ఇసుకని అందించే పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ రోజున జిల్లాలో ఉన్న అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ఈరోజు కార్యక్రమం జరుగుతోంది. ఇది కనుక చేయకపోతే రాజధానిలో విజయవాడ నగరానికి భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికులు ముంచెత్తి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని మాత్రం మేము చెప్పదలిచాం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని రంగాల కార్మికుల్ని, వృత్తుల వాళ్ళని, ప్రజలను కూడా సంప్రదించి ఇంకా విస్తృతమైన కార్యక్రమాలు కూడా పిలిపిస్తామని చెప్పని చెప్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, నా పేరు హరికృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను, తాపీ మేస్త్రిగా వృత్తి చేసుకుంటూ బతుకుతున్నాను. మీరు ఇచ్చిన నిర్ణయం వల్ల 4 నెలలుగా ఇసుక లేక పని కోల్పోయి నానా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో జిల్లాలో 250,000 కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులు జీవనభృతి కోసం కరువు పత్యం కింద 10,000 రూపాయలు ఇవ్వాలని వాళ్ళ జిల్లాలో అన్ని మండలాల్లో కూడా సామూహిక వింతపత్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కంజించాలలో భవన నిర్మాణ కార్మికులు భారీ ఎత్తులో తరలివచ్చారు. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు వాళ్ళని గుంతలు కొట్టలేని కోరట్లేదు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి తీసిమని చెప్పి కోరట్లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో 10 లక్షల రూపాయలు పైబడి నిర్మాణాలు జరిగే దగ్గర నుంచి 1% చెస్సు వస్తుంది. ఆ చెస్సు రూపంలో వచ్చిన డబ్బుల ద్వారా మీ ఖజానాలో డబ్బులు లేకపోతే మీ దాంట్లో కొంత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో కొంత తీసి ఎవరైతే ఈ 4 నెలల నుంచి పని కోల్పోయారో, పని కోల్పోయిన కార్మికులకి జీవనభృతి కింద కరువు పత్యం కోసం 10,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ మధ్య మీరు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, ఆటో వాళ్ళకి 10,000 అన్నారు, మిషనర్లకు 10,000 అన్నారు, ఈ మధ్యకాలంలో చేనేత కార్మికులకు 24,000 రూపాయలు ఇస్తా అన్నారు, మరి రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్న భవన నిర్మాణ కార్మికులపై మాత్రం ఎందుకని చిన్న చూపు చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మా సంక్షేమ బోర్డును కూడా తీసేయాలనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. మా సంక్షేమ ప్రభుత్వాన్ని మీ నాన్నగారైన రాజశేఖర రెడ్డి గారు 2007 మే 1వ తారీఖు నాడు ప్రకటన చేశారు. ఆ సంక్షేమ బోర్డును కూడా నిలబెట్టే బాధ్యత మాకెంతైతే ఉందో మీ మీద కూడా అంతే ఉందని చెప్పని ఈ రకంగా చెబుతూ, అట్టగా సిఐటీగా ఈరోజు వచ్చిన 10,000 రూపాయల కరువు పత్యం కోసం చేస్తున్న ఆందోళనని మీరు గుర్తించి ఎవరైతే పని కోల్పోయారో వాళ్ళకి మాత్రం నెలకు 10,000 రూపాయలు తక్షణం ఇవ్వాలని సిఐటీగా కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్ సీనియర్గా మేము డిమాండ్ చేస్తున్నాం. కంజింజర్ నుంచి చౌటల నుంచి మూడు నుంచి దగ్గర దగ్గర 2,000 15,000 2,000 మంది పెయింటర్లు దాకున్నారు.
2000 మంది పెయింటర్లు ఉన్నా కానీ మరి 2000 మంది పెయింటర్లు పద్ధతులు లేరు. ఎక్కడెక్కడ నుంచో బస్సులు ఆటోలు రిక్షాల మీద ఆటోలు లారీల మీద వస్తారు. అయితే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మేము పని చేసుకుంటా ఇది పొద్దున్న 8 గంటలకు ఆ టైంకి వచ్చాము. ఉండేదే 3 నెలలు పని ఇక్కడ. ఈ 3 నెలల పనిలోనే మేము కొంత సమకూర్చుకొని జాగ్రత్తగా సమకూర్చుకుంటాం, జాగ్రత్తగా రూపాయి దాచుకుంటాం. రెండోది ఇంకోటి ఏంటంటే ఈ పని అనేది మాకు ఈ వచ్చే పని ఎంత పద్ధతిగా ఉంటే అంత పద్ధతిగా చేసుకుని వస్తాం. ఇంకోటి 15 సంవత్సరాలు మాకు ఇదే ఫీల్డ్లో 20 సంవత్సరాలు మాకు ఇదే ఫీల్డ్లో ఉన్నాము. ఇదే ఫీల్డ్లో ఉంటే ఈ పని తప్ప ఇంకా రెండో పని మట్టి పని ఇవ్వాలేము, చేపల పని ఇవ్వాలేము, ఏ పని ఇవ్వాలేము అంటే ఈ పని తప్ప రెండో పని చేయలేము. ఈ పని మీద నుంచి మా ఈ బిల్డింగ్ వర్కర్ల కానీ డాక్టర్ల కానీ డాబాల నుంచి పడిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు లేకపోతే ఉన్నారు. అయినా కానీ ఈ పని ఫీల్డ్ పెట్టుకోలేక ఈ పని మీద ఆధారపడి బతుకుతున్నారు. మరి ఈ పనిని మాకు సవ్యంగా సమృద్ధిగా జీపించాలా, మాకు మా జీపించాలంటే జీపీగలం. 190% ఈ బిల్డింగ్ ఫీల్డ్ మీద పడి కాళ్ళు లేకపోతుంది, చేతులు లేకపోతుంది ఉండి అదే పని వదిలిపెట్టుకోకుండా అదే పని మళ్ళీ రెండు చేసుకుంటా ఉన్నారు. బాధలైన పడతాం కానీ పని వదిలిపెట్టుకోలేకపోతున్నాం మేము. ఈ పని కోసం మాకు సహాయం చేస్తారని మేము ఆశపడుతున్నాం. ఉపాధి కోరిపోయి లక్షలాది మంది కార్మికులు రోడ్డు పడ్డారు ఉసికిలేక. మేము గొంతుము కోరికలు ఏం కోరట్లేదండి. గత ప్రభుత్వం కూడా ఉసికిస్తానని చెప్పేసి ఉసికి కూడా మోసం చేసింది. ఈ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత ఏదో సులభ పద్ధతి పెడతామని చెప్పేసి దాన్ని పెడతానన్నారు. అది పెట్టే బాబతాలే లేవు. తను 375 లెక్క కొనుగోలు చేయాలంటే ట్రక్ వచ్చేపటికి యూనిట్ వచ్చే ధర 3000 రూపాయలు పడుతుంది. సామాన్యుడు కట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మరి ఉసుకని రాయితీ పద్ధతిగా ఇచ్చేసి గతంలో 900-800 వచ్చిన ఉసుకని ఇప్పుడు 3000 రూపాయలు పెట్టుకోవాలంటే కొనే పరిస్థితి కాదు. ఆ ఉసుకని ఫ్రీగా వదిలేసి డంపింగ్ వ్యాటుల్లో కూడా అక్రమాలు జరగకుండా జాగ్రత్త చూసుకోవాలి. అక్రమాలు జరుగుతున్నాయి. అది పోలీసు వారు ఎంఆర్ఐ గారు కొద్దిగా ఆలోచన చేసి ఉసుక సాధ్యమైన వరకు పడవలతో కానీ ఏదైనా రకంగా ఇప్పుడు వరద వస్తుంది కాబట్టి పడవలతో తీసేసుకొని కొద్దిగా కొంతైనా ఉపాధి కల్పించే అవకాశం చేయాలి. అట్లాగే ఇప్పుడు ఈ కార్మికులు పని కోల్పోయినందుకు 4-10 వేల రూపాయలు అడుగుతున్నాం. దీని మీద దృష్టి పెట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి ఈ 10,000కి ఇచ్చే కోణంగా ఆలోచించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం.